ఈ రోజున మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. మాఘమాసంలో మొట్టమొదటి రోజు. మాఘమాసం సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి మాసం, మనందరికీ తెలుసు. ఈ మాసంలోనే రథసప్తమి వస్తుంది. మాఘపు ఆదివారాల నోము కూడా చాలామంది చేస్తారు ఆరోగ్యం కోసం. అలాగే ఇతర ఇష్టకామ్యార్థ సిద్ధికి కూడా మాఘపు ఆదివారాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఆదిత్య హృదయాన్ని తప్పులు లేకుండా పారాయణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంధః ప్రజాపతిః మహేంద్రోధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజాః ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశోభానుర్హిరణ్యరేతా దివాకరః హరిదశ్వస్సహస్రార్చిస్సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభుస్త్వష్టామార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రశంఖశిశిరనాశనః వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః ఆతపీమండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తసర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వన్హయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతత్ శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్ తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్యశుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
అథ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి హరిః ఓం.